వెల్కమ్ టు మీటీవీ తెలుగు న్యూస్. ఢిల్లీలో తాజ్మహల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. సరితా విహార్ స్టేషన్ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. పక్క బోగీలకు వ్యాపిస్తున్న మంటలను వెంటనే అదుపు చేశారు. ఈ క్రమంలో రైలును సరితా విహార్ స్టేషన్లో నిలిపివేశారు. దీంతో కొద్దిపాటి ఆలస్యంగా రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.